हाई फ्रेंड्स एलाजुन मिम्मेल पुड़क जो आलोचे समाधान चाहिए मशि नि अला पड़गटल इधी बतकनी जर भद्रम अला चंद्रवंदर इधी बंधा पचुत अला बंधा तुंचुत आश वा आशा अड़क दूर में विजय अट्टक दिशे मनि की मंला पे अलगे मंदपात्र पनी मुग्चे इंत अदेन वाक मन माला इपड़ाट गुरी आट प्रा मुख्यता भूमि मीद प्राण जीवराशल अंटी लेने भगवंत मन की आट द्वारा मनि दैवनाम स्मरण से धरचो अदृष्ट मनि की मतमे एनो को मे जीवित नाशन चेयचु अदेट तो कोई को जीवित प्रशा उड़ेटू अदीट को शक्ति भरी कष्ट मनि की मन धन सहाय से कहीं तोड़ी मनस्फूर्ति नागुटी अत उपशमन कल देवड़ी मट की अर्धम परमार्थम उतन कवि मोक्षा पंदा श्रीनाथ सत्कार पंदा विवेकानंद चिकागो प्रजल सम्मोहित श्री श्री अंदर गुंडल चुचुपोटे कारण मन धरी अन्नी भोषण क्या कंटे कपच्ची वाक् भोषण अत व्यक्तित्वा अलंक मन की वाक् स्वतंत्र वागे स्वतंत्र लेट तोट कना प्रमादी अंकने आचितूचि माटाट शरीरा गयपरचु का मन ओक मन तपक गयपरती कष्ट पने का मन मालाने मटे एटवारी स्थान में मनमे उ स्वीक नी मट विपम पाप कारण एंकंटे कोप्ड मन माटे मटले मानसिक गायाले मन पापों में परणास्ट अंके कोप्लाटे मटन सर वे वार कंट मी संपन्न एवरू उ रूपाई को खर्च लेकिन मनि की आनंदा अंदे मट इष्ट वाड़कनी कष्ट नष्ट अंदर उत्तर बर्ति मन दर लेने वाली मन मालाकटे मन लेने मन गुरी माटडर ग्रह मन नड़चे दार कती व्यक्ति तो प्रेम का आप्यारे मन अदे दार मल्ल तिगे रहा మంచి మాట్లాడడం చేతకరపుడు కనీసం మంచి వినడం అన్న నేర్చుకుంటే జీవితం ఎంతో అద్భుతంగా సాగుతుంది. రావణాసుడికి సీతమ్మను వదిలిపెట్టమని సోదరుడు విభీషణుడు కుంభకర్ణుడు తల్లి కైకసి అంగదుడు స్వామి హనుమ సుగ్రీవుడు ఎంతో మంది చెప్పారు వినలేదు. ఏం జరిగింది? బ్రహ్మజ్ఞాని పరాక్రమవంతుడు నేలకొరిగాడు. అలాగే సోదరుతో యుద్ధం ఏంటని చెప్పి దుర్యోధనుడికి ఎంతో మంది మహర్షులు నచ్చ చెప్పారు కానీ వినలేదు. ఏమయ్యాడు? ఎంతో ధైర్యవంతుడు మట్టిలో కలిసిపోయాడు. తార చెప్పింది వాలికి యుద్ధం ఎందుకని వినల నేలపై వాలిపోయాడు. అంటే ఒక మంచి మాట వినకపోవడం వల్ల కలిగే అనర్థాలు ఏంటో మనం గ్రహించవచ్చు. అలాగని వినడమే నేర్చుకోమన్నాం కదని మంచి చెడు అనే విచక్షణ లేకుండా ప్రతి వారి మాట మనం స్వీకరిస్తూ పోతే మన జీవితంతో పాటు ఎన్నో జీవితాలు నాశనం అయిపోతాయి. మందర చెప్పిందనే కదా కైక రాముణ్ణి అడవుల పాల చేసింది. సోర్పణక మాట వినే కదా రావణాసుడు సీతమ్మను అపహరించి ప్రాణాలు కోల్పోయింది. అందుకనే మాట స్వీకరించే ముందు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళు కూడా మనం తెలుసుకోవాలి. ఒక మంచి మాట నువ్వు వినగలిగితే అది నీ జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుంది. అశోకవనంలో శోక సముద్రంలో నిండిపోయిన సీతకు త్రిజట అనే రాక్షసు మాట ఉపశమనాన్ని కలిగించింది. రావణాసుడు మాటలు వినలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న సీతమ్మను హనుమ మాటే ప్రాణం నిలబెట్టింది. జాంబవంతుడు మాటే హనుమంతుడికి ప్రేరణ కలిగించి సముద్రం దాటేలా చేసింది. అది మాటకున్న గొప్పతనం. మాట అజ్ఞానాన్ని దహించేసేటట్టుగా ఉండాలి కానీ అవతల వాడిని హరించేసేటట్టుగా ఉండకూడదు. నాకు ఏం తెలుసు అని అనడం వినయం, నాకు అన్నీ తెలుసు అనుకోవడం అహంకారం. ఈ రెండింటికి కూడా కారణం మాటే. మనం ఎంత మాట్లాడిన దానికన్నా మనం ఎంత విన్నాము అన్నదే మనకు ఎక్కువ మేలు చేస్తుంది. మనం మాట్లాడాల్సి వస్తే ప్రశ్న ఏదైనా సరే మన సమాధానం సక్రమంగా ఉంటే సగం జీవితాన్ని గెలిచేయచ్చు. మన పరిస్థితి కన్నా మన పలకరింపే మనల్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. జిహ్వాగ్రే లక్ష్మీ వర్తతే, జిహ్వాగ్రే మిత్రబంధవం, జిహ్వాగ్రే విజయం తదా, జిహ్వాగ్రే మరణంతరం. ఒక్క ముక్కలో చెప్పాలంటే దీని అర్థం నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది.
మనుషులందరికీ కూడా భగవంతుడు మాట్లాడే అదృష్టాన్ని ఇవ్వాల మనకిచ్చాడు. మనం దాన్ని ఎలా వాడుతున్నామో గుర్తుంచుకోవాలి. ఫైనల్లీ సాయిబాబా చెప్పినట్లు నీ మాట నిశ్శబ్దం కన్నా అందంగా ఉంటేనే మాట్లాడు, లేదంటే విను అంతే, ఇంకేం లేదు.